ఆసక్తికరమైనటువంటి అంశం ఒక రైతు మాట్లాడినటువంటి అంశం మీరు చెప్తేనే మేము ఆ రోజుల్లో చంద్రబాబుకు ఓటేసాము 2014 లో ఆయన మమ్మల్ని మోసం చేసిపోయారని అప్పుడు పవన్ కళ్యాణ్ ఫేస్ చూడాలి సార్ నవ్వుతూ చాలా ఆనందంగా అనిపిస్తున్నారు కదా దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నటువంటి ఆ బైట్ ఒక్కసారి ఆ రైతు మాట్లాడడం పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏ రకంగా ఉందని ఒక్కసారి అది చూద్దాం స్క్రీన్ పైన వాళ్ళు మా మీద కచ్చిగట్టి ఈ గ్రామంలో డెంపర్ యార్డు నీటి శుద్ధి చెత్తమని పెట్టి దేశం అందరం తీసుకొచ్చాడు తీసేసిందాక డిఎస్ గారు ఒప్పుకోలే క్షేమని పడేపించారు సార్ ఆయన మిమ్మల్ని నమ్ముకుని ఓటేశాము మీరు బాగా అండగా ఉంటారని ఇవాళ ఓడ సముద్రం దాటినాక ఓడ మల్లయ్య అన్నాడు సముద్రం దాటినాక బోడి మల్లయ్య అంటున్నాడు మరి కొంచెం కనిపెట్టి మీరు మా నుంచి మమ్మల్ని ఒడ్డెక్కి పోతే వాళ్ళు మా మీద కచ్చి కట్టి ఈ గ్రామంలో డెంపర్ యార్డు నీటి శుద్ధి చెత్తమని పెట్టి దేశం అందరం తీసుకొచ్చాడు తీసేసిందాక డిఎస్ గారు ఒప్పుకోలే క్షేమని పడేపించారు సార్ ఆయన మిమ్మల్ని నమ్ముకుని ఓటేశాము మీరు బాగా అండగా ఉంటారని ఇవాళ ఓడ సముద్రం దాటినాక ఓడ మల్లయ్య అన్నాడు సముద్రం దాటినాక బోడి మల్లయ్య అంటున్నాడు మరి కొంచెం కనిపెట్టి మీరు మా నుంచి మమ్మల్ని ఒడ్డెక్కి ఇది కాస్త పాదైన పవన్ అన్ని చోట్ల గతంలో ఆయన చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకు నాది పూచికత్తు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇన్ని హామీలు నెరవేర్చకుండా వెళ్ళిపోయిన చంద్రబాబు పంచనే పోయి చేరడాన్ని ఎట్లా చూడాలి ఈ ఎవరైతే ఏ ఏ వర్గాలైతే మోసపోయాయనుకున్నారు వాళ్ళందరూ ఈ రకంగానే నిలదీయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా సరే మీరు నిలదీసే చోట అతనే ఉండడు అసలు నిలదీసే చోటకి అతను వెళ్ళడు అతను ఊరికే పైపోయిన కెమెరాల ముందు మాట్లాడటం వెళ్ళిపోతాం తప్పితే ఏముంది ఏం చేయడండి మీరు నిలదీయటాక ఏం దొరకడం అంత అమాయకుడు ఏంటి అదంతా స్క్రీన్ ప్లే మొత్తం అంతా సినిమాల్లో షూటింగ్ ఎట్లా జరుగుద్దో అట్లాగే అన్నీ రాసుకొచ్చేస్తారు ముందే ప్రిపరేటరీగా ఎక్కడ దిగాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఫోటోలు దిగాలి ఎక్కడేం మాట్లాడాలి అని అతను రాజకీయాలు చేయడం తప్పితే ఇవన్నీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు కాబట్టి ఏ రోజుకు ఓటేస్తారు ఓటేయకుండా ఏదో ఎక్కడ పోతారు ప్రజలను నమ్ముకుని ప్రజల్లోనే తిరిగి ప్రజల కోసమే బతికితే ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారు కేవలం చంద్రబాబు కోసం రాజకీయాలు చేస్తూ చంద్రబాబు కోసం ప్రెస్ మీట్లు పెడితే జనం ఎందుకు ఓటేస్తారు కానీ ఒక జీతగాడికి ఎందుకు ఓటేస్తారు నిజంగా నాయకుడికి ఓటేస్తారు మనం నమ్ముకున్నాడు ప్రజల కోసం బతుకుతున్నాడని నమ్మితే ఓటేస్తారు దానికేం కులమక్కర్లేదు ఒక కాపులే ఓటేయక్కర్లా మొత్తం అన్ని కులాలు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డిలో ఒక్కళ్ళే ఓటేశారేంటండి మొత్తం అన్ని కులాలు అతను బలమే పేదోళ్ళు అన్ని కులాలు ఓటేసినాయి కాపులు కూడా ఓటేశారు కదా ఎంత విషం చిమ్ముతున్నాడంటే నిన్న మాట్లాడతాడు కాపుల్ని చీకొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని చీకొట్టాడా ఎవడు కాపులు మోసం చేసింది కాపుల్ని చీకొట్టింది ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పని బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని దీక్ష చేస్తాడు తునిలో ఆ రోజు వచ్చి మాట్లాడి నేను మాట్లాడాడు అసలు కాపుల రిజర్వేషన్ ఏంటి ఎవడు అడిగాడు అది చంద్రబాబు ఇష్టం ఏంటి కాపుల రిజర్వేషన్ ఎందుకు అంబేద్కర్ గారు ఏం చెప్పాడు ఓ 10 ఏళ్ళ తర్వాత రిజర్వేషన్ అక్కర్లేదన్నాడు రిజర్వేషన్ లేని సమాజం కావాలి నేను ఒక కాపు కులానికి సంబంధించినోడు కాదు అంటాడు మరి ఎందుకు ఇదంతా ఏంటి ఇవాళ ఆ రోజు అట్లా ఈరోజు ఎట్లా ఇప్పుడు కాపులంతా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారా మొత్తం కాపులకు నేనే ప్రతినిధి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు సహజంగా మానవ నైజం ఏంటంటే ఆ కులంలో ఒక హీరో సినిమా హీరోనో లేకపోతే ఏదన్నా ఒక గొప్ప అడ్వెంచర్ అంటే ఏదన్నా ఒక సాధిస్తేనో సహజంగా ఆ కులం అంతా కూడా మా వాళ్ళని చెప్పుకుంటారు అవును ఆకర్షితులు అవుతారు ఇప్పుడు ఎన్టీ రామారావు పట్ల రామోజీరావు పట్ల కమ్మారు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు సహజం అది మానవులకు ఉన్నటువంటి బలహీనత అది ఏ మనిషికైనా ఉంటుంది అట్లాగే కాపుల్లో అరే మనలో ఒకడు హీరో అయ్యాడు బాగా పాటలు డ్యాన్స్ మంచి డ్యాన్స్ చేస్తాడు డ్యాన్స్ ఎరగొట్టేస్తాడు అసలు ఆహా ఓహో అని చెప్పని అనుకుంటారు అట్లాగే ఆ ఫ్యాన్స్ అందరు కానీ కమ్యూనిటీ కానీ అతను లైక్ చేస్తారు తప్పేముంది యాక్టర్గా కాదు నేను అంటే పొలిటీషియన్ దాన్ని యాక్టర్గా లైక్ చేస్తే దాన్ని ఆ అభిమానులందరినీ కూడా చంద్రబాబుకి డైవర్ట్ చేయడానికి చంద్రబాబుకి ఈ ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి అప్పచెప్పుదాం అనేది చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసి చేసేటువంటి కుట్ర రాజకీయాలు ఇవన్నీ కూడా తెరకు తెరచాటు రాజకీయాలు ఇవన్నీ కూడా సో ఇప్పుడు మళ్ళీ నాకు సీఎం పదవి అక్కర్లేదు నేనేమి పదవుల కోసం రాలేదు అని చెప్పడం ద్వారా పొత్తులే ముఖ్యమని చెప్పడం ద్వారా కాపులు దూరం అవుతారు అనుకుంటున్నారు పోనీ ఆయనకున్న అభిమానులు ఆ సినిమా అభిమానులు ఎవరైనా సరే సార్ ఒకటే
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారని అని ఆయన తెలివిగా రాజకీయ క్రీడ ఆడుతున్నానని చెప్పని ఆయన ఊహించుకుంటున్నాడు ఆయన. ఇవాళ మనుషులు ఇప్పుడు నీకు అదృష్టవశాత్తు చిరంజీవి తమ్ముడు కాబట్టి ఇవాళ నీకు సినిమాల్లో నటించే అవకాశం క్రేజ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అని సాగుతున్నాయి. కానీ కింద కాపులకి నీ మీటింగ్ టీవీలో చూసే కాపులకు కూడా నీకన్నా ఎక్కువ విచక్షణ ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. నువ్వు మీరు ఎందుకని ఈ రకంగా 2014లో చంద్రబాబుకి ఎందుకు ఓటేయమన్నావు, పార్టీ పెట్టకుండా ఎక్కడ పోటీ చేయకుండా పార్టీ పెట్టంగానే 2019లో చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు కొడుకుని తిట్టి పార్టీ పెట్టి నాకు ఓటేయమని ఎందుకు అన్నావు, మళ్ళీ ఓడిపోయిన తెల్లారే బీజేపీతో ఎందుకు వెళ్ళావు, ఎన్నికల ముందు బీజేపీని ఎందుకు తిట్టావు, వెంటనే చంద్రబాబుని ఎందుకు కలుసుకుంటున్నావు, చంద్రబాబుతో కలిసి మనం పోటీ చేయాల్సిందే తప్పదు, మనం చంద్రబాబుకి ముఖ్యమంత్రి చేయాల్సిందే మనం తప్పదని చెప్తే ఆ మాత్రం గ్రహించలేనట్టుకుంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ చేతిలోని అధికారాన్ని అన్ని కులాల్లో ఉన్న అభిమానులు గ్రహిస్తారు. మీరేం డ్రామా ఆడదాం అనుకుంటున్నారో, మీరందరూ ఏం వలపుచ్చుకు బయలుదేరారో, ఓటర్స్ని ఏ రకంగా మచ్చికి చేసి అంటే ముందు సహజంగా కోడి పట్టాలంటే మామూలుగా బీపీ గింజలు వేసి గబాలను పట్టేసినట్టుగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసి ఓటర్స్ అందరిని మాయ చేసి కులమని అదేని ఇదేనని చెప్పని ఎర్రేసి గబాలను గంప కింద పెట్టుకుందామని చూస్తే ఏమి అమాయకంగా ఏం లేరు ప్రజలు. ఎవరన్నా బాగా ఫెనటిక్గా విపరీతమైన పిచ్చి మత్తులో ఉన్నవాడు ఎవడన్నా పవన్ కళ్యాణ్ చెప్తే చంద్రబాబు కొట్టేయాలి, కానీ మిగతా కాపులని చంద్రబాబుకి ఏం పలకి మొయటకి ఎవరు సిద్ధంగా ఉండరండి.